విద్యాపరంగా అభివృద్ధి చెందిన దేశాలే అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో అత్యాధునిక అంగులతో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన కేజీ టు పీజీ విద్యా భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ మేరకు కేజీ టు పీజీని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంలో భాగంగానే గంభీరావుపేట మండల కేంద్రంలో కోట్లాది రూపాయల వ్యయంతో గ్రామీణ పేద ప్రజలకు విద్యను అందించే ఉద్దేశంతో కేజీ టు పీజీ విద్యా కేంద్రాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1000కి పైగా అనేక సంక్షేమ పాఠశాలలను నెలకొల్పిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది అని పేర్కొన్నారు. గంభీరావుపేట అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మా చిన్నారి తమ్ముళ్ళకి చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ కేసీఆర్ గారు 2004 సంవత్సరం సెప్టెంబర్ 17 నాడు ఆనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగానూ మరి తర్వాత మరే సందర్భంగానూ నాకు గుర్తులేదు కానీ ఇదే గంభీరావుపేట మండల కేంద్రంలో ఇక్కడికి ఒక పర్యటనలో వచ్చిన సందర్భంగా ఆనాడు వారు ఒక స్పష్టమైన మాట చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది, సిద్ధించిన తర్వాత తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు ఒకటే ఆవరణలో తప్పకుండా విద్యా సంస్థలు నెలకొల్పి చూపెడతామని ఇదే గంభీరావుపేట కేంద్రంగా చెప్పడం మరి వారి మాట నిలబెడుతూ ఈరోజు మరి మనం ఇదే గంభీరావుపేటలో ఇంత చక్కటి క్యాంపస్ను ప్రారంభించుకోవడం అనేది మనందరికీ సంతోషదాయకం గర్వకారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా మీరు ఈరోజు గమనించినట్టయితే ప్రపంచంలోని ఏ దేశానికి పోయినా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ భారతీయుల్ని కలిసినా మనకు స్పష్టంగా కనబడేది ఒకటే, ఒక మనిషిని ఇంకో మనిషిని ఒక దేశాన్ని మరొక దేశాన్ని మరి ఈరోజు పరిశీలించి చూస్తే వారి మధ్యన ఉన్న తేడా వారి మధ్యలో ఉన్న అంతరం వల్ల ఒకటే ఒకటి, ముందుగా తెలివి తెచ్చుకొని ముందుగా విద్యా బుద్ధులు నేర్చుకొని ముందుగా ఎవరైతే నాగరిక ప్రపంచంలో ఏమేమి లక్షణాలు ఉండాలనో అవన్నీ సంతరించుకొని చూసుకొని పోయినరో వాళ్ళు ఎదిగిన దేశాలుగా అభివృద్ధి చెందిన దేశాలుగా వాళ్ళు మిగులుతూ ఉన్నారు. ఇంకా నేర్చుకొని వాళ్ళు వెనుకబడ్డ దేశాలుగా ఎదుగుతున్న దేశాలుగా వెనుకకే ఉండిపోతా ఉన్నారు. ఈరోజు మనందరి విజ్ఞప్తి మేరకు మనందరి ఆహ్వానం మేరకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అయిన మన ఊరు మన బడి కార్యక్రమాన్ని మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన గంభీరావుపేటలో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిదైన కేజీ టు పీజీ క్యాంపస్ను ప్రారంభించడానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు గట్టిగా చప్పట్లతో శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అక్కగారికి, గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ గారికి, గౌరవనీయులు టెస్కాప్ అధ్యక్షులు మీ అందరికీ ఆప్తులు సుపరిచితులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కొండూరి రవీంద్రరావు గారికి, రాష్ట్ర పవర్లూమ్ మరియు టెక్స్టైల్ తెలంగాణలో విద్యావంతులందరికీ ఒక వేగుచుక్కలాంటి పెద్ద మనిషి ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆయన పేరిట మనం ఇప్పటికే ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పెట్టుకున్నాం. కానీ రాష్ట్రంలోని మొట్టమొదటి కేజీ టు పీజీ క్యాంపస్ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెడితేనే సముచితంగా ఉంటుందనే నా ఆలోచన. కాబట్టి కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నాను వెంటనే ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరుతో ఒక మెమో ఇష్యూ చేసి ఇక్కడ వెంటనే వారి ఒక మంచి విగ్రహము దాంతో పాటు క్యాంపస్ కూడా వారి పేరు పెట్టినట్టయితే బాగుంటుంది, చిరస్థాయిగా వారి పేరు కూడా ఇక్కడ ఉంటుందనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఎన్ని కాలేజీలు అదే విధంగా పీజీ సెంటర్ నుంచి కేజీ దాకా ఎన్ని అంగన్వాడీ ఐసీడిఎస్ నుంచి మొదలు పెడితే పై దాకా ఎన్ని చేసినాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తర్వాత కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనే దాని మీద విద్యా ప్రగతి పేరిట ఒక నివేదిక మొత్తం జిల్లాలోని టీచర్లందరినీ పిలిచి జిల్లాలోని విద్యాశాఖ అధికారులందరినీ పిలిచి విద్యావంతులను పిలిచి మా సర్పంచ్లను ఎంపీటీసీలను కౌన్సిలర్లను అందరినీ పిలిచి అందరి చేతికి బుక్లెట్ ఇచ్చి అద్భుతంగా విద్యా ప్రగతి పేరిట నివేదిక కూడా విడుదల చేయబోతా ఉన్నాం. అక్కడ దాంతోపాటు మా జిల్లాలో ప్రతి రంగంలో సాధించిన ప్రగతి అది ఈ జిల్లా కేంద్రంగా వైద్యంలో వైద్య ప్రగతి పేరిట, వ్యవసాయంలో వ్యవసాయ ప్రగతి పేరిట, సాగునీటి రంగంలో సాగునీటి ప్రగతి పేరిట,
సంక్షేమంలో సంక్షేమం పేరిట, అదేవిధంగా విద్యుత్ రంగంలో విద్యుత్ ప్రగతి పేరిట ఎన్ని కొత్త సబ్స్టేషన్లు వచ్చినాయి, ఎన్ని కొత్త హాస్పిటల్స్ వచ్చినాయి, ఎన్ని కొత్త సదుపాయాలు వచ్చినాయి. ఇదేదాకా చక్కటి ప్రమాణాలతో బ్రహ్మాండమైన విద్యను అందించి ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా మన పిల్లల్ని తయారు చేయాలన్న లక్ష్యంతో ఎన్నో రకాల మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి వారి బూట్లు బట్టలు పుస్తకాలు భోజనం అన్ని కూడా ప్రభుత్వమే సమకూర్చి ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలన్న లక్ష్యంతో చూసుకొని పోతా ఉన్నాం. ఎందుకంటే విద్య అనేది ఎవరు కూడా మన నుంచి దొంగిలించలేని ఒక అపురూపమైన వస్తువు. జ్ఞానము విద్య ద్వారా సమకూరే జ్ఞానం ఎవరు కూడా తస్కరించలేని. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక గొప్ప కార్యక్రమం మన ఊరు మన బడి అనే పేరిట రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్ని కూడా మూడు అంచెల్లో మూడు చాలా కార్యక్రమాలలో చాలా ఉద్యమాలలో తెలంగాణ వస్తే తెలంగాణ ఏ విధంగా తీర్చిదిద్దుకోవచ్చు, తెలంగాణలో ఏ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే దాంట్లో భాగంగా కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని సంకల్ప సిద్ధి గారు చెప్పిన దాన్ని ఈరోజు మంత్రి వాళ్ళు నిజం చేసినందుకు వారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను అనుకుంటే దేశంలో ఇలాంటి క్యాంపస్ ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. దేశంలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన క్యాంపస్, ఇంత మంచి క్యాంపస్ ఎక్కడ ఉండదు. అంగన్వాడీ నుండి మొదలు పెడితే పీజీ వరకు, అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినారంటే పిల్లలుగా చదువుకున్న వాళ్ళు ఇమీడియట్ గా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ లో కూడా పార్టిసిపేట్ చేయడానికి అనేది ఒక విజన్ తో, ఒక విజనరీ ఒక విజన్ తో చేసే కార్యక్రమం ఎట్లుంటుందో దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిందని వారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా అందిస్తున్న కేజీ టు పీజీ విద్యాలయం ఎక్కడుందంటే సిరిసిల్ల వెళ్ళాలి చూడాలన్నంత గొప్పగా మేము నిర్మించున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా అదే విధంగా అడుగులు వేసే ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం మొదలు పెడతా ఉన్నాం. మన ఊరు మనబడి కార్యక్రమం దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు ఆశామాషిగా తీసుకోలేదు. నామకే వాస్తే ఏదో చేయడమే కాకుండా పగడబందీగా ప్రణాళికబద్ధంగా శాశ్వతంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ ద్వారా వచ్చిన రిపోర్ట్ అంతా తీసుకొని అన్ని సౌకర్యాలతో ఒక 12 కంపెనీస్ తీసుకొని అన్ని కూడా కల్పించాలనే దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 26,000 స్కూల్స్ ఉంటాయి. దాంట్లో 9,000 స్కూల్స్ మొదటి విడతలో తీసుకోవడం జరిగింది. 26,000 స్కూల్స్ కూడా 7,300 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు మంజూరు ఇవ్వడం, మొదటి విడతలో 9,000 స్కూల్స్ కి 3,500 కోట్లు పెట్టి మొదలుపెట్టిన ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకుంటున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.